Subscribe to Social TV Telugu for more videos. Hit the bell icon for faster updates. ఏమండి తాతయ్య గారు, ఇప్పుడు రేపు వచ్చే ఎలక్షన్లో ఈసారి జగన్మోహన్ రెడ్డిని తుక్కుతుక్కుగా ఓడిస్తానన్నాడు పవన్ కళ్యాణ్. మీరు ఏమంటారు? పవన్ కళ్యాణ్ గారికి హైదరాబాద్లో 8 సీట్లు ఇచ్చారు. 8 సీట్లలో ఒక చోట డిపాజిట్ వచ్చింది అన్నారు. 7 చోట్ల అసలు డిపాజిట్ రాలా. బర్లక్ కానీ మా ఎస్సీ క్యాండిడేటు బర్లక్కి డిపాజిట్ వచ్చింది. హైదరాబాద్లోనే రాలేదు. వాళ్ళ అన్నయ్య గారు సినిమా యాక్టరు, రెండో అన్నయ్య గారు కూడా యాక్టరే, ఈయన కూడా హీరో గారే. ఆడ హైదరాబాద్లో వాళ్ళు స్థానికంట ఆడే లేకపోతే ఈ ఆంధ్రప్రదేశ్లో ఆయనకి ఓట్లే చెవులు లేరు. ఈ చంద్రబాబు నాయుడుగాము ఇక ఈ దెబ్బతో ఇక హైదరాబాద్లో కూర్చోవటమే. ఆంధ్రప్రదేశ్లో ఆయన ఓట్లే చెవులేరు. ఆయన మాటలు నమ్మేది లేదు. మేము ఎస్సీలు ఎస్సీ మాలా ఎస్సీ మాదిగ వాళ్ళు కలిసి ఉన్నప్పుడు వర్గీకరణ పెట్టి వీళ్ళిద్దరిని విడదీసి అడుగుతాం ఈ చంద్రబాబు నాయుడు గారు. మళ్ళీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని ఎంబడ పెట్టుకొని ఈ పొత్తు అని చెప్పి తిరుగుతూ ఉంటున్నాడు. ఇవన్నీ పొత్తులు పెట్టుకున్నా ఈయన అసెంబ్లీ నుంచి బయటకు వచ్చాడు, ఏడిచాడు. మళ్ళీ నేను ఈ దెబ్బ అసలు గెలిస్తేనే వచ్చేదని అంటున్నాడు. ఈయన గెలిచేది లేదు, అసెంబ్లీకి వెళ్ళేది లేదు. ఈయన చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీకి గెలిచేది లేదు. ఈయన అసెంబ్లీలోకి అడుగు పెట్టేది లేదు. కుప్పంలో గెలడం అంటారు చంద్రబాబు. కుప్పంలో అసలు ఇక ఒక్క ఓటు కూడా ఎరుగు. ఆడ నీళ్లు గోళ్ళు మొత్తం మున్సిపాలిటీ గెలిసిపాలిటీ మొత్తం చేశారు. ఈ జగన్మోహన్ రెడ్డి గారు యుద్ధానికి సిద్ధం అంటే ఆయన భార్య అంటుంది, మేము సిద్ధంగా లేమయ్యా, మేము సర్దుకుంటున్నాం అని అంటుంది. ఆయన కాదు, ఆయన పని పెద్దోడు అయిపోయి నేను పోటీ చేస్తాను అంటుంది ఎవరు? పురంధేశ్వర్ గారు. అందుకని ఈ పిరుడితో ఈ చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్లోనే నివాసంలోనే ఉంటారు. ఈ పవన్ కళ్యాణ్ గారు వీళ్ళిద్దరికి మాత్రం హైదరాబాద్లో నివాసంగా ఇల్లు కట్టుకొని ఈ ఆంధ్రప్రదేశ్ వచ్చి ఏదో చేయాలనుకుంటారు. ఆంధ్రప్రదేశ్లో పెద్ద తెలుగు కలవాళ్ళు, ఆంధ్రప్రదేశ్ అమాయకులేం కాదు. వీళ్ళు వీళ్ళిద్దరు పొత్తు పెట్టుకున్న జగన్మోహన్ రెడ్డి 30 సంవత్సరాల దాకా, ఒక ఈ పీరియడ్ కాదు, 30 సంవత్సరాల దాకా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉంటాడు. ఆ మాట నేను ఒక్కడ కాదు, ప్రజల్లో కూడా ఉంది. ఎస్సీ ఎస్టీలు బీసీలు మైనార్టీలు ఓసీల్లో కూడా కొంతమంది ఉంటారు, ఎక్కువ కొద్దిగా ఆయనకి పోయినా కొంతమంది ఉంటారు. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఈ పిరుడు ఇక హైదరాబాద్లోనే ఎవరి నెలలో వాళ్ళు కూర్చోట వాళ్ళు. ఈ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం 30 సంవత్సరాల దాకా ఈ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఆయనే, అనుమానం లేదు. సబ్స్క్రైబ్ టు సోషల్ టీవీ తెలుగు ఫర్ మోర్ వీడియోస్. హిట్ ద బెల్ ఐకాన్ ఫర్ ఫాస్టర్ అప్డేట్స్.